కోఆర్డినేటర్ గారు జగదీష్ గారికి మా కౌన్సిల్ వైస్ చైర్మన్ గారు శ్రీ తమ్ముళ్ళకి మీడియా సోదరులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మారుతున్న పరిస్థితులు కానివ్వండి, మనం ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కానివ్వండి, గత కొద్ది కాలంగా కూడా చూస్తూ ఉన్నాము క్లీన్లీనెస్ అనేది ఎంత ఇంపార్టెంటో, అంటే పరిశుభ్రత అనేది పట్టణాలకు పల్లెలకు కూడా ఎంత ఇంపార్టెంటో, స్వచ్ఛమైన వాతావరణం అనేది ఎంత ఇంపార్టెంటో కూడా మనందరికీ తెలుస్తూ ఉంది. మరి అదేవిధంగా ఎన్ఎస్ఎస్ నేషనల్ సర్వీస్ స్కీమ్ వారు ఇందాకే చెప్పారు ఒక మంచి మోటోను తీసుకువెళ్తూ ఉంటారు, ఎందుకంటే మరీ ముఖ్యంగా యువతని సోషల్గా పీపుల్తో కనెక్ట్ చేస్తూ ఒక కమ్యూనిటీ బిల్డప్ చేస్తూ ఆ పరిస్థితులు వాతావరణాలు తప్పకుండా మనం తెలుసుకోవాలన్నటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో ఎన్ఎస్ఎస్ సంస్థ పనిచేస్తుంది. మరి ఈరోజు కూడా మా పట్టణంలో, జగిత్యాల పట్టణంలో కూడా ఇంత మంచి కార్యక్రమం అరేంజ్ చేసి మమ్మల్ని కూడా ఇక్కడికి ఆహ్వానించినందుకు మరీ ముఖ్యంగా నలంద గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారికి, ఎన్ఎస్ఎస్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇందాకే నరేష్ గారు కూడా అన్నారు, డెఫినెట్గా కూడా మీరు అన్నట్టుగా మేము స్వాగతిస్తున్నాము. ఒక 1 వీక్ క్యాంప్ అనేది కొన్ని కొన్ని ఏరియాస్లో, డిఫరెంట్ ఏరియాస్ ఉన్నాయి, ఆ ఏరియాస్లో మనం కండక్ట్ చేద్దాము. అలాగే మరి మరీ ముఖ్యంగా ఇప్పుడు మనకు వినిపిస్తున్నటువంటి జ్ఞానుడు ఏంటంటే క్లీన్లీనెస్ ఈజ్ అవర్ హెల్త్ అండ్ అవర్ వెల్త్, అంటే పరిశుభ్రత అనేది మనకు ఆరోగ్యం, అలాగే మన సంపద కూడా అయ్యే పరిస్థితులు వచ్చినాయి. మరి దానికి అనుకున్నాగానే మన గౌరవ ముఖ్యమంత్రి వారి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అనే కార్యక్రమాలను తీసుకొని వచ్చారు. మరి అదే విధంగా కూడా మా పట్టణాలైనా ముందుకు వెళ్తూ ఉన్నాయి ఒక మంచి పరిశుభ్రత స్కీమ్ ద్వారా. మరి మా యూత్ కూడా ఎప్పుడు ఎంతసేపు కూడా చదువులు ఇవన్నీ కాకుండా వాటితో పాటుగా కూడా మన పల్లెలు, మన పట్టణాలు, మన ఏరియాలు కూడా క్లీన్గా ఉంచుకునే దిశగా మనం వర్క్ చేసినటువంటి అయితే శారీరక ఆరోగ్యం మనకు ఉంటుంది. మరి ఫిజికల్ హెల్త్ ఉంటే మెంటల్ హెల్త్ దానికి అదే వస్తుంది, అంటే రెండు విధాలుగా లాభం. మనం ఇటు వర్క్ చేస్తాం, మనం సోషల్గా మన పీపుల్కి మన పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటాం, ఎట్ ది సేమ్ టైం మనకు కూడా ఫిజికల్ హెల్త్ వస్తుంది, మెంటల్ హెల్త్ వస్తుంది, రెండు రకాలుగా ప్రయోజనాలు ఉంటాయి మనకు. మరి దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇందాకే చెప్పారు నరేష్ గారు, మా టీం అంతా కూడా, మా పిల్లలంతా కూడా ఎన్ఎస్ఎస్ క్యాంప్లు చాలా కూడా చేశారు, మంచి హార్డ్ వర్కర్స్ అని చాలా సంతోషంగా ఉంది. మా పిల్లల గురించి ఒక మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు, డెఫినెట్గా ఇప్పుడు కూడా ప్రూవ్ చేసుకుంటారు మా పిల్లలు, మా చిన్న చెల్లెళ్ళు, మా చిన్న తమ్ముళ్ళు కూడా. మంచి పట్టణాన్ని, మన జగిత్యాల పట్టణాన్ని మనందరం కలిసి కూడా పరిశుభ్రంగా ఉంచుకుందాము. మరి అదేవిధంగా మరొక్కసారి నలంద గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి, అలాగే ఎన్ఎస్ఎస్ సంస్థ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. ఇంతకుముందు మీటింగ్లో చెప్తాను, అడగంగానే సార్ వస్తానని చెప్పి, ఎందుకు వస్తానా అంటే కార్యక్రమం చిన్నది పెద్దదని కాదు, మంచి కార్యక్రమం అనేది ముఖ్యం. సర్వీస్ టు మ్యాన్కైండ్ ఈజ్ సర్వీస్ టు గాడ్, మానవ సేవనే మాధవ సేవ. మన ఎన్ఎస్ఎస్ చెప్పేదే సేవ గురించి. ఇది జాతీయ సేవా పథకం అని చెప్పి ఉండవచ్చు, ఆ ప్రోగ్రాం కింద కావచ్చు, కానీ ఇవాళ వెనుకబడ్డ మన భారతదేశంలో చాలా పేద దేశంలో చదువు రాని వాళ్ళు కూడా చాలామంది ఉన్న కాడ మీలాంటి విద్యార్థి విద్యార్థినులు ఒక ప్రాంతాన్ని తీసుకొని అక్కడ వివిధ రకాలుగా అక్కడ అవేర్నెస్, వారికి పరిశుభ్రతల విషయంలో కావచ్చు, ఆరోగ్యం విషయంలో కావచ్చు, లేదా చదువు విషయంలో కావచ్చు, దురలవాట్లు మానుకోవాలని చెప్పడంలో కావచ్చు, ఈ రకంగా ఎన్ఎస్ఎస్ శిబిరం అనేది నడుస్తూ ఉంటుంది. మరి ఇంత స్పష్టంగా ఎంత చెప్పగలుగుతున్నా అంటే ఏదో ఇట్లా అటెండ్ అయి మాట్లాడిపోయినది కాదు. నేను కూడా ఎంబీబీఎస్ పోయే కంటే ముందు నిజాం కాలేజ్ చదివినప్పుడు
ఎన్ఎస్ఎస్ శిబిరంలో వారం రోజులు హైదరాబాద్లో రామ్నగర్ ఉన్నా. ఓ మున్సిపల్ స్కూల్ ఆనే ఉన్నాం, బిల్డింగ్ బోర్డు తీసాం, రోడ్ సాఫ్ చేసాం, ఇంట్లో పాటు తిరిగినాం. విజయనగర్ దగ్గర రామ్నగర్ ఉంటుంది కొద్దిగా బస్తీ, ఆ బస్తీలో తిరిగినాం. మరి ఆ తిరిగిన సందర్భంలో నేను చెప్పేది 1980 అంటే దగ్గర దగ్గర 41వ సంవత్సరం కింది మాట నేను చెప్పేది. అది నిజంగా కూడా చెప్పాలంటే నా జీవితంలో ఒక తీపి గుర్తుగానే మిగిలిపోయింది. ఇవాళ కాదు, నేను ఎస్కేఎన్ఆర్ కాలేజ్ వాళ్ళు పెట్టినప్పుడు కానీ ఇంకే కాలేజ్ వాళ్ళు పెట్టినప్పుడు చెప్పడం జరిగింది. నేను అలా పోయినప్పుడు కూడా చాలామంది నన్ను కొద్దిగా ఎక్కిరించినట్టు కూడా చేశాను. అరే కాడికి ఏం పోతావు నువ్వు, దోస్తులు అయితే ఏమంటారు, అరేతురు అంటారు కదా, కాదు పోయి నువ్వు రోడ్డు ఉడతావా, మోరు ఉడతావా, లేకపోతే బల్లెవాడిని కాదు వెంటనే తింటావా, ఇవన్నీ అన్నారు. తిన్నారా? దానికి కారణాలు వేరే ఉండొచ్చు, నాకేదో అటువంటి అలవాట్లు చేసిన అలవాటు లేనని అంటారు. కానీ మనం పని చేసే కాడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే దాని విషయంలో ఎక్కడ కూడా రాజీ పడదు. మన పని మనం చేసుకుంటూ మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ మనం కూడా మంచి అలవాట్లను ఉంచుకుంటూ మన తోటి వాళ్ళకి చెప్పడం అనేది కూడా మన బాధ్యత. మీకు కొన్నిసార్లు ఎదురైతే కావచ్చు, మరి ఇవాళ శిబిరంలో ఓన్లీ కొంత పరిశుభ్రత మీదనే పెట్టేది. మరి ఈ పరిశుభ్రత ఎందుకు అనేది మనం చాలా సీరియస్గా ఏదో చేసుకుంటామో ఫోటోలు దిగుడు కాదు. ఇక్కడ కొన్ని దయచేసి చెత్త తీసుకొచ్చి మోరల వారేయకుర్రి, చెత్త కుండీలలో వేయండి, వేసినప్పుడు తడి చెత్త పొడి చెత్త వేరు చేసేయండి, ప్లాస్టిక్ కవర్లలో పెట్టి వేయకుర్రి, ఆ ప్లాస్టిక్ కరగది మురగది కాలది, అందులో ఏమైనా కూరగాయలు ఉంటే పాపం మూగ జీవాలు తిని ఆయనతో చచ్చిపోతాయి. అల్లనే ఉన్న అన్నము కూరలో అల్లనే మురిగిపోయి దుర్వాసన అల్ల క్రిములు పెరిగి అది మొత్తం పక్కకచ్చి మనకు రోగాలు తెస్తుంది అని చెప్పి ఈ రకంగా ఒక్కటొక్కటిగా కూడా మీరు అవేర్నెస్ తేవాలని చెప్పి మీకు ఈ సందర్భం కోరుతున్నాను. మీరు చెప్పండి తప్పకుండా, ఎక్కడ శుభ్రత ఉంటే అక్కడ ఆరోగ్యం ఉంటుంది, ఎక్కడ శుభ్రత లేకుంటే అక్కడ రోగాలు ఉంటాయి. మన భాషల్లో చెప్పండి, వినరా? అనారోగ్యం ఆరోగ్యం అని కూడా అక్కడ మన బాగా రోగాలు వస్తాయి. ఏడ సాఫ్ ఉంటే ఆడ రోగాలు ఉండేవి, ఏడ గలీజ్ ఉంటే ఆడ రోగాలు వస్తాయని చెప్పారు. అంత బయటకు చెప్పాను, ఎందుకంటే మన అందరితో ఒకటే భాష కదా, పక్క తెలంగాణ యాస భాష. కేసీఆర్ సరికి మళ్ళీ బాగా నేర్పించు, మన తెలంగాణ మనకు రాని అంటే మనకు అర్థం కావాలి. హౌ వి కమ్యూనికేట్ విత్, విన్నారా? కాబట్టి మీరు ఈ రకంగా మీ ప్రోగ్రామ్ ఆఫీసర్ గారు ప్రోగ్రామ్ ఇచ్చి ఉంటారు, దాని ప్రకారం, ఎందుకంటే ప్రోగ్రాంలో చాలా ఉంటాయి, ఒక్కొక్క రోజు ఒక షెడ్యూల్ ఉంటుంది. ఇవాళ సింగిల్ డే ప్రోగ్రామ్ ఉన్నారు కాబట్టి ముఖ్యంగా కొంత పరిశుభ్రత దాని మీద. మరి మీరు చూస్తూ ఉన్నారు తెలంగాణ రాకముందు ఎట్టుండే, తెలంగాణ వచ్చినాక ఎట్టుండేది. చాలా ఇబ్బందులు ఉన్నాయి మన జగిత్యాలలో, అది మాత్రం మీకు చెప్తా ఉన్నా. నేను దాన్ని అధిగమించడానికి చాలా కష్టమవుతుంది, ఎందుకంటే తెలంగాణ వచ్చినాక మొట్టమొదటిసారి ఇది రాజకీయ వేదిక కాదు, మున్సిపాలిటీ అధికార పార్టీ చేతిలోకి వచ్చింది, టీఆర్ఎస్ ప్రభుత్వం చేతిలో వచ్చినాక నిధులు తీసుకొచ్చినాం, ట్రాక్టర్లు తెచ్చినాం, ఇవన్నీ తెచ్చినాం. అయినా కానీ అక్కడ మూల వ్యవస్థల మార్పులు లేకపోతున్నాం. తలకే కొన్ని చోట్ల బ్రహ్మాండంగా చెట్లు పెట్టినాం, ఇవాళ పత్రికలు చూసినాం పెట్టిన చెట్లన్నీ పోయినాయని చెప్పి వాస్తవం. మరి దీంట్లో కొంత మాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ఆ ఇబ్బందులను అధిగమించడానికి మాకు కొంత టైం పడుతుంది. మీరు కూడా పోయినప్పుడు అంటారు కావచ్చు, మా ఇంటి ముందర చెట్లు పెట్టారు చచ్చిపోయినాయి. వర్షాకాలం సహజంగా పెట్టిన చెట్లు కూడా చనిపోతాయి, చాలా చనిపోతుంది. మళ్ళీ అక్టోబర్ నెలలో పెట్టాలి, మేము నెలకెళ్ళి చెప్తున్నాం, మేము నెలకెళ్ళి చెప్తున్నాం. ఇది అది అనుకుంటే పెళ్లి పడతాను, ఇంకా కూడా చెట్లు పెడతాం. పోయిన సంవత్సరం పెట్టే చెట్లు చూసి ఎంత ముందు కూడా ఇక్కడే పెట్టినాం. వీటిని చూపెట్టండి ఫోటోలు తీసుకపోయి స్టార్టింగ్. దానికి కారణం ఏంది, కొంత మున్సిపాలిటీ వస్తుంది, కొంత మనం కూడా బాధ్యత వహించాలి. రేటు కూడా కొద్దిగా చూసుకున్నాడు కావచ్చు, అట్లే మా కౌన్సిలర్ గారు చూసుకున్నారు. కాబట్టి ప్రజలు భాగస్వామ్యం, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం, తర్వాత ప్రభుత్వ అధికారుల భాగస్వామ్యం ఉంటేనే మన పట్టణాలు బాగుపడతాయి. పరిశుభ్రత కావచ్చు, పచ్చదనం కావచ్చు. ఇవాళ మా సోదరులు మీడియా ద్వారా మళ్ళీ చెప్పదలుచుకున్నాను, ప్రభుత్వ భాగస్వామ్యం, ప్రభుత్వ అధికారుల భాగస్వామ్యం ఎంత ఉండాలో ప్రజా ప్రతినిధులది ప్రజలది కూడా అంతే ఉండాలి. ప్రజలు మాకేది మేము పట్టించుకోం, గదే సభ అయినా రావాలి, గదే నిలువ వస్తే రావాలంటే ఇంత పెద్ద జనాభాకు 120,000 జనాభాకు ఎక్కడ కూడా సాలం. తప్పకుండా ప్రభుత్వం చేస్తుంది, ట్యాంకర్లు ఉన్నది, నీళ్లు పోస్తున్నది, కానీ అడపాదాలు పెట్టడం తప్పిపోయింది.
ఎందుకంటే ఉద్యోగ నాడు అందరు ఒక దగ్గర ఉంటారా మీ క్లాస్లో 50 మంది పిల్లలు ఉంటారు అందులో 10 మంది పిల్లలు లంగాలు ఉంటారు బడికి రాడు చదువుడు ఐఏఎఫ్ తినడు సారీ ఎఫ్ తినడు తేలైతాడు అట్లా మాకు కూడా తలుగుతారు వాళ్ళు తగిన కాదు సాపు ఉండదు అక్కడ కొంత మన ప్రజలు కూడా అవేర్నెస్ తెచ్చుకోవాలి మా దృష్టికి తీసుకురావాలి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ మీ పిల్లలు పోయినప్పుడు ఇవన్నీ చెప్తుంటారు చెప్పినప్పుడు మీరు కూడా కొంత చెప్పాలి తిరిగి మన భాగస్వామ్యం కూడా ఉండాలి అని చెప్పి చెప్పాలి ఇది ఈనాడు ఏదైతే మీరు ఇన్కల్కులేట్ చేసుకుంటారో ఏదైతే జ్ఞానాన్ని ఇవాళ సంపాదించుకుంటారో ఏదైతే అనుభవాన్ని ఇవాళ గడిస్తారో ఇవాళ మన జీవితాంతం మీకు ఉపయోగపడుతుంది మీ మిత్రులకు చెప్పచ్చు మీ కుటుంబ సభ్యులకు చెప్పచ్చు కాబట్టి రేపటి నాడు భావితంలో మీకు మంచి ఆఫీసర్లు ఇద్దరు కావచ్చు లేదా మా యొక్క ప్రజాప్రతినిధులు ఇద్దరు కావచ్చు ఏదైనా కానీ సమాజానికి ఉపయోగపడే విధంగా మనం ఉండాలంటే ఇవాళ మనం నేర్చుకునేదే రేపు చేస్తాం ఇవాళ మనకు చెప్పేదే రేపు చేస్తాం కాబట్టి మీరు అందరూ కూడా ఒక భావభారత పౌరులుగా ఎదగబోతున్నారు కాబట్టి ఈ మంచి సందేశాన్ని ఈ ప్రాంతానికి ఇవ్వండి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చి మీరు పోవడం లేదన్నది కాదు సేవ చేసినందుకు ఖచ్చితంగా కూడా నిరూపించవలసినదిగా కోరుతూ మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు నేను నరేష్ గారికి Gracias.